వాళ్ళు మరి మనవల్ని అంత దుర్మార్గంగా మరి ఈ రోజు మాట్లాడుతున్నారంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం చేసే సంక్షేమ పథకాలు కూడా మరి వాళ్ళు జీర్ణించుకోలేకపోకుండా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తోయిగా ఈ ఇటువంటి విమర్శలన్నీ కూడా విమర్శిస్తున్నారు. ఇటువంటి పరిపాలన మనకి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన పరిపాలన కూడా ఎప్పుడు ఎన్నడూ ఏ విధంగా చేయనంట విధంగా మరి మన ముఖ్యమంత్రి గారు చేశారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా మరి మన గ్రామాలను కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో తీసుకొచ్చి మన ప్రజల్ని మన ఆడవాళ్ళని ఎంతో మరి ఆయన చూస్తుంటే ప్రతి 24 గంటలు కూడా ఆఫీసులో అందుబాటులో ఉండి మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన చక్కగా చిరునవ్వుతో సమాధానం చెప్పే పరిస్థితి. ఇటువంటి ఎమ్మెల్యే గారు ఉండటం మనకు చాలా గర్వకారణము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వారిని ఎంత అశభ్యంగా మాట్లాడిన వారికి తగిన సాక్షి మనం చెయ్యాలని మన జన మన ప్రభుత్వం మన వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళని బుద్ధి చెప్పాలని మీ అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి బాలకృష్ణ గారిని కూడా మాట్లాడవలసింది చెప్పవచ్చు. ఈరోజు చాలా జనగ్రహ దీక్షకి